శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పెద్దమగుడి పూర్వ చరిత్ర స్థల పురాణం దీనికి మూలం ధర్మపురి వాస్తవ్యులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాలిపు వెంకట రాజేశ్వర శాస్త్రి గారు రాసినటువంటి ధర్మపురి క్షేత్ర మహత్యం నుండి సేకరించినటువంటి బుగ్గారపు సులోచన గారు ఒకప్పుడు సకలైశ్వర్య సమన్వితుండగు స్వయంభువ మనువు సత్రయాగము చేయదలచి సమస్త మునులను ఆహ్వానించెను. ఆ యాగానికి సనకాది మునీంద్రులు, వశిష్ఠాది బ్రహ్మర్షులు, నారదాది దేవర్షులు మొదలుకొని అనేక మంది మునులు రాగా వారికి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికి ఉచితాసనములపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యముల చేత అర్చించి వినయపూర్వకముగా అంజలిబద్ధుడై, ఓ మునులారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఏ దేవుడు యజ్ఞము చేత సేవింప తగినవారో అట్టి మహాత్ముని నాకు చెప్పవలెనని మనవు ప్రార్థించెను. అందులో కొందరు శివుడని, మరికొందరు బ్రహ్మ అని, ఇంకా కొందరు శ్రీ మహావిష్ణు అని తెలుపుచుండగా, ఆ సమయమున అతి ఉజ్వల రూపం గల హంసరాగా ఇట్టి సహస్ర సూర్య శోభ శ్రీహరిదే అని తలచి, మునులు యజ్ఞము చేత త్రిమూర్తులలో ఎవరు సేవింపదగినవారో తెలుపుమని ఆ హంసను కోరగా, ఆ హంస, ఓ మునులారా, నేనొక ఉపాయము చెప్పెదను. తపోవంతులలో ఉత్తముడగు భృగుమహామునియందు నా తేజస్సును ఉంచగలను. మీ తేజస్సులను కూడా మీరు అతనియందు ఉంచి త్రిమూర్తులను పరీక్షించుటకు పంపవలెను అని ఈ విధముగా హంసరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తెలుపగా, అప్పుడు భృగుమహర్షి ముందు కైలాసమునకు వెళ్ళెను. కైలాసంలో పార్వతీదేవితో క్రీడించుచున్న శివుడు భృగురాకను గమనించకుండెను. దానితో కోపంతో భృగుమహర్షి, ఓ శంకర, నీ సన్నిధికి వచ్చిన నన్ను సత్కరించక కాముకుడవై క్రీడించుచున్నావు. నీవు పార్వతితో కూడి యోనిలింగ రూపము ధరించదవని శివుని శపించెను. భృగుమహాముని చేత శపింపబడిన శివుడు కైలాస శిఖరంపై చాలా కాలము శ్రీహరిని ధ్యానించుచు తపస్సు చేశాడు. శివుని తపమునకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షము కాగా తనకు శాప విమోచనము కలిగించుమని శివుడు శ్రీహరిని వేడుకొనెను. అప్పుడు శ్రీహరి, విశ్వేశ్వర, ఇతరులకు నీవు ఆ రూపంతో కనిపించవు. నా అనుగ్రహంతో అనేక క్షేత్రములందు నీ లింగరూపమును ప్రతిష్ఠించి పూజించగలరు అని తెలిపెను. శివుడు భృగు శాపవిమోచనకై ధర్మపురికి వచ్చి వరాహతీర్థంలో స్నానం చేసి దాని తీరమున కూర్చొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గురించి తపస్సు చేసి శాపవిముక్తి పొందినాడు. నాటి వరాహతీర్థమే నేటి చింతామణి చెరువు. పార్వతీదేవి కూడా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెనుక భాగమున పడమటి దిక్కున అనేక వృక్షాల మధ్యన విలసిల్లుతున్న పుష్ప సరోవరం అనగా ఈనాటి తమ్మళ్ళకుంటలో స్నానం చేసి దాని ఒడ్డున కూర్చుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గురించి తీవ్రమైన తపస్సు చేసింది. పార్వతీదేవి తపస్సుకు సంతోషించిన నరసింహస్వామి ఆమెకు దర్శనమిచ్చినాడు. అంజలి భద్రాలై లక్ష్మీ నరసింహస్వామిని స్తుతించిన పార్వతీదేవితో భక్తవత్సలుడగు నరసింహస్వామి ఇట్లు పలికెను, నీవు దేని కొరకు తపస్సు చేసితివో దాన్ని నీకు ఇస్తున్నాను. రజోదోషము నుండి విడువబడిన దానవు కాగలవు. విమల నామముతో పతి సామీప్యము చేరి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చి వారిచే పూజింపబడదవు. పుష్ప సరోవరం అనగా ఈనాటి తమ్మళ్ళకుంట ఒడ్డున విమల అను నామముతో వెలువుము. నా ఆజ్ఞతో ఇది విమలా తీర్థముగా ప్రఖ్యాతిగాంచును అని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వరమివ్వగా పార్వతీదేవి విమలాదేవిగా పుష్ప సరోవరము ఒడ్డున వెలిసింది. విమలా సరస్సులో స్నానం చేసిన కన్యలకు అందమైన గుణవంతులైన భర్తలు లభిస్తారు. పురుషులకు రూప గుణవంతురాలైన అమ్మాయిలు భార్యలవుతారు. విమలా సరస్సు నీళ్లు ప్రోక్షణ చేసుకొనిన భక్తితో నన్ను సేవించిన వారికి తాము కోరుకున్న కోరికలు తీరుతాయి.
విమలా సరస్సులో స్నానం చేసి ధర్మపురీషుడిని పూజించిన వారికి పుణ్యము అనంతము, దేహాంతరమున సత్యలోకము చేరగలరు అని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వతీదేవికి వరాలిచ్చినాడు. నాటి విమలాదేవే నేటి పెద్దమ్మ తల్లి, నాటి తమ్మిళ్ళకుంటనే నాటి పుష్ప సరోవరమే నేటి తమ్మళ్ళకుంట. ధర్మపురి పెద్దమ్మ తల్లిని దర్శించుకుందాం, ఆ అమ్మవారి కృపకు పాత్రులమవుదాం. ధర్మపురి వాస్తవులైన పాల వెంకటరాయ శాస్త్రులు గారు రాసిన ధర్మపురి క్షేత్రమాత్యంలో గల పెద్దమ్మ గుడి చరిత్రను నేను దాని వెలుగులోకి తేవాలని దాన్ని సేకరించి పెద్దమ్మ గుడి దేవాలయంలో రాయించి పెట్టడం జరిగింది.